హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. 2,900 కోట్లు కేటాయించారండి. ఏ రైతుకు వస్తుంది, ఎవరికి రాదు, రాకపోతే ఏం చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, కుటుంబంలో ఎంతమంది రుణాలు తీసుకున్నా, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఎన్ని బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయున్నారు. మనకి పంట రుణాలు తీసుకున్న రైతులు అందరూ ఎలిజిబుల్ అండి. అయితే పట్టణాల్లో రుణాలు అయితే తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. గోల్డ్ రుణాలు తీసుకున్నా వర్తిస్తుంది, అది కూడా గ్రామాల్లో బంగారపు రుణాలు తీసుకున్న వాళ్ళకైతే వస్తుంది. సంవత్సరం ఆదాయం 2,00,000 రూపాయల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. రైతు మిత్ర గ్రూపుల్లో వారికైతే రుణమాఫీ వర్తించదు. రైతు బంధు నిధులైతే కేటాయించారు. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,900 కోట్లు అయితే కేటాయించారు. 50,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు రుణం తీసుకున్న అందరికీ మాఫీ అయితే చేయనున్నారండి. ఇదండి ఇప్పుడే రుణమాఫీ పైన వచ్చిన లేటెస్ట్ అప్డేటు. ఇప్పుడు మనకి 5,00,000 మంది అర్హులకు అయితే గుర్తిచ్చారు. సో ఇది మనకి అప్డేట్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రుణమాఫీ పైన ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్ వస్తుంది, అది మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. అండ్ ఇవి అందరికీ షేర్ చేయండి అండ్ వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.